ఢిల్లీ రాజకీయాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాసనమండలి రద్దవడానికి కనీసం 3 ఏళ్లు పడుతుందని చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు ఎన్కో ఒకటే ఊదరగొడుతున్నారు. ఇలాంటి వాళ్లకందరికీ బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు పెద్ద షాకే ఇచ్చారు. శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. శాసనమండలి రద్దు గురించి జీవీఎల్ మాట్లాడుతూ, అసెంబ్లీ పంపిన శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు ఎన్కోకు టెన్షన్ మొదలైంది. పార్లమెంటరీ కమిటీ సూచనల ప్రకారమే కేంద్రం నడుచుకుంటుంది, కానీ ఏ ఒక్కరి కోసమో కాదని స్పష్టంగా చెప్పేశారు. పైగా ఉద్దేశ్యపూర్వకంగా మండలి రద్దు తీర్మానం ఆమోదంపై ఇటువంటి జాప్యం చేయాల్సిన అవసరం కూడా కేంద్రానికి లేదని తేల్చి చెప్పేశారు. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలన్నీ చంద్రబాబును ఉద్దేశించి చేసినట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే మండలి రద్దును కేంద్రం అంత తొందరగా తేల్చదని, కనీసం 3 ఏళ్లు పడుతుందని చంద్రబాబు ఎన్కో ఆశాభావంతో ఉన్నారు. అంటే అప్పటికి కొడుకు లోకేష్తో పాటు చాలా మంది పదవీ కాలం అయిపోతుందిలేండి, ఇక్కడ కూడా కొడుకు క్షేమాన్ని చంద్రబాబు చూసుకుంటున్నట్లు అందరికీ అర్థమైపోతుంది. బహుశా ఢిల్లీలో తనకున్న నెట్వర్క్ను ఉపయోగించి లేదా గాడ్ ఫాదర్ దయతో బిల్లు ఆమోదానికి అడ్డుపట్టమో, లేకపోతే తాను చెబుతున్నట్లు డిలే చేయించటమో చేయొచ్చని అనుకుంటున్నట్లున్నారు. కానీ తాను ఊహించిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి చాలా స్పీడ్గా ఉంటారని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు. అదే సమయంలో చంద్రబాబును కూడా ప్రథమ శత్రువుగా భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు బిల్లును వెంటనే పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మండలి రద్దు గనక ఉభయ సభల్లో ఆమోదం పొందితే చంద్రబాబు దాదాపు నేలమట్టమైపోయినట్లే. ఎందుకంటే ఒకేసారి 34 మంది మండలి సభ్యులు పదవులు కోల్పోతారు. తాను ఆడిన తొండాట చివరకు తన మెడకే చుట్టుకుంటుందని ఊహించుండరు. జగన్ చంద్రబాబు గొడవలను ప్రస్తుతానికి బీజేపీ నాయకత్వం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైపోయింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా నేలమట్టమైపోతేనే బీజేపీ యాక్టివ్ అవ్వాలని యోచిస్తోంది. కాబట్టి ప్రస్తుతానికైతే చంద్రబాబు టార్గెట్గానే బీజేపీ పావులు కదుపుతోందన్నది వాస్తవం. అంటే చంద్రబాబుకు రాబోయే రోజుల్లో దెబ్బ తప్పదా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.